బరాబర్ మాట్లాడతాం. విశాఖకు ఈ దేశంలో లేదా పక్క రాష్ట్రానికి వచ్చిన కష్టం గురించి మేం మాట్లాడితే బీజేపీకి ఎందుకంత బాధ? అవసరమైతే విశాఖ వెళ్లి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటాం. ఇవి తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు. అవకాశం దొరికితే ఆంధ్ర ప్రాంతం పాలకులపై అక్కసును వెళ్లగక్కే టీఆర్ఎస్ నేత కేటీఆర్ తమకు మద్దతుగా మాట్లాడడం ఏమిటా అని ఏపీ వాసులు కూడా ఒకంత ఆశ్చర్యపోయారు. బీజేపీపై కోపంతో నిజంగానే విశాఖ వచ్చి ఉద్యమంలో పాల్గొంటారేమో అని ఆశించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరో అడుగు ముందుకేసి హైదరాబాద్లో నేరుగా కేటీఆర్ని కలిసి విశాఖ రావాలని ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక వస్తానని కేటీఆర్ చెప్పినట్టు కూడా గంటా వివరించారు. కానీ కట్ చేస్తే కేటీఆర్ మళ్లీ విశాఖ ఉక్కు ఊసెత్తలేదు, వారి ఉద్యమం గురించి మాట్లాడలేదు. దీంతో కేటీఆర్ వ్యవహారాన్ని చూసి ఏపీ వాసులు మళ్లీ ఫూల్స్ అయ్యామేమో అని నిట్టూర్పులు విడుస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఎమ్మెల్సీ ఎన్నికలు స్టంట్ అయి ఉంటాయని, లేకపోతే విశాఖ ఉక్కు కోసం కేటీఆర్ ఏపీకి రావడమేంటి అని కామెంట్లు చేస్తున్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ మూలాలున్న వారి ఓట్ల కోసమే కేటీఆర్ అలా మాట్లాడి ఉంటారని తామే అతిగా ఊహించుకున్నామని చెప్పుకుంటున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యేక హోదా గురించి కేసీఆర్ ఇలాగే మాట్లాడి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని అడుగుతామని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసి ఏపీ వాసుల చెవుల్లో పువ్వులు పెట్టిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. విశాఖ ఉక్కు గురించి కేటీఆర్ కామెంట్లు అలాంటివే అయి ఉంటాయని ముక్తాయింపుకొస్తున్నారు. అవును, ఇంతకీ కేటీఆర్ విశాఖ వెళ్తున్నారా?